హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్? పర్ఫెక్ట్ పాస్టర్ చూపిస్తాను ఆ చర్చికి వెళ్తారా మీరు? హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్? పరిపూర్ణుడైన పాస్టర్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక అతను ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఏమని అడిగాడంటే, పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి నాకు, నాకు పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఆ కలలో దూత కనబడింది. ఊర్లో ఉన్న పాస్టర్లు కానీ దేశంలో ఉన్న పాస్టర్లు కానీ ఎవరు నీకు పనికిరారా అని అడిగింది దూత. అప్పుడు అతను అన్నాడు, దేశంలో కానీ మా ఊర్లో కానీ మా పట్టణాల్లో కానీ పాస్టర్లు ఎవరు నాకు పనికిరారు అన్నాడు. ఎందుకన్నా ఆయన అంటే పర్ఫెక్ట్నెస్ ఎవరిలో కనబడలేదు. మరి ఎవరిని నీకు పాస్టర్గా చేద్దామనుకుంటున్నావంటే, ఈ ప్రపంచంలో బతికి ఉన్న ఏ మానవుడు నాకు పాస్టర్గా పనికిరాడు అన్నాడు. ఓహో, మరి ఎవరిని నీకు పాస్టర్గా చేద్దాం? దెన్ ఏంజెల్ ఆఫ్ గాడ్ థాట్ ఫర్ ఏ వైల్ అండ్ ఆస్క్డ్. అప్పుడు దేవదూత అలా ఆలోచించి మాట్లాడుతున్నది, ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీ పాస్టర్ ఆన్ ఎర్త్, షల్ వై బ్రింగ్ అబ్రహాం ఇన్ ద బైబిల్ టు బి యువర్ పాస్టర్? మరి నీకు భూమి మీద ఉన్న పాస్టర్ గారు ఎవరు ఇష్టం లేదు కదా, మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని నీకు పాస్టర్ గారిగా పంపించమంటావా అని అడిగింది. అండ్ దెన్ హి థాట్ ఫర్ ఎ వైల్ అండ్ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ అబ్రహాం టు బి మై పాస్టర్. అతడు ఒక నిమిషం ఆలోచించి, లేదు, అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి నాకు ఇష్టం లేదు. అబ్రహాం హాస్ ఎ హాగర్ ప్రాబ్లం. మరి అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి వీలేదు, ఎందుకంటే అబ్రహాం కు హాగర్ తో సమస్య ఉంది. విశ్వాసానికి మూల పురుషుడే గాని హాగర్ ను కలిగిన అబ్రహాము నాకు పాస్టర్ అయితే నా బ్రతికే వైపు నాకు వద్దన్నాడు. మళ్ళా దూత ఆలోచించి, మరి ఇస్సాకును నీకు పాస్టర్ గా చేద్దామా అని అంటే, ఇస్సాకు రిబ్బక్క ఇద్దరు గొడవలు పడ్డారని రాసింది కదా, ఈ భార్య భర్తలు గొడవ పడేవాడు నాకు పాస్టర్ అయితే నా ఇల్లేమైపోద్ది నాకు వద్దన్నాడు. సరే యాకోబును పాస్టర్గా చేద్దామంటే ఆయన మాటలోనే అర్థం ఉంది, మోసగాడట. అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్న మోసం చేశాడు, అలాంటి మోసగాడు నాకు పాస్టర్గా అస్సలు పనికిరాడు అని చెప్పన్నాడు. మరి ఇంకెవరిని పాస్టర్గా చేద్దాం? పోనీ సమయలు అనే ప్రవక్త ఉన్నాడు కదా, ఉన్నాడు, ఆయన్ని నీకు పాస్టర్గా చేద్దాం, మంచి ప్రవక్త కదా, బాల్యం నుండి సేవలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఆయన సమర్పించింది, చిన్ననాటి నుండి దేవుని స్వరం వింటూ పెద్ద సేవకుడయ్యాడు, ఆ మంచి ప్రవక్త ఆయనకి పేరు, ఆయన నీకు పాస్టర్గా చేయమంటావా అని దూత అడిగితే, నో పనికిరాడు అన్నాడట. అదేమిటి, సమయాలు కూడా నీకు పాస్టర్గా పనికిరాడు అంటే పనికిరాడు. ఏమిటి కారణం అంటే, సమయాలు మంచోడే గాని కొడుకులను మాత్రం దేవుని కంట్రోల్లో పెట్టలేకపోయాడు. దేవుని భయభక్తిలో పిల్లల్ని పెంచలేని అటువంటి సమయాలు అనే వ్యక్తి నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సమయాలు ప్రవక్త యొక్క పిల్లలు దేవుని మార్గంలోకి రాలేదు సరిగా. కాబట్టి దేవుని పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయాడు కొడుకుల్ని. కాబట్టి ఆ కొడుకులను పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయిన సమయాలు నాకు పాస్టర్గా ఉండడానికి వీలు లేదన్నాడు. సరే దావీదును నీకు పాస్టర్గా చేద్దామంటే, దావీదు గొల్యాతును చంపాడు బాగానే ఉంది, కానీ దావీదు సంగతి ఎవరికి తెలియదు? బెర్షెబా. కాబట్టి నో, దావీదు కూడా అప్పుడప్పుడు మేడెక్కి ఏదో తప్పుడు చూపులు చూస్తుంటాడు, అలాంటి వాడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు. తర్వాత ఇంకొచ్చి ముందుకు వెళ్ళి దూత అడిగింది, యోనాను నీకు పాస్టర్గా చేద్దామా అంటే, యోనానా నిద్రపోతూ నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్శిషుకు పారిపోయాడు. పారిపోయే పాస్టర్ నాకు పాస్టర్గా ఉండకూడదు. ఆ గాఢ నిద్రపోయి తుఫాను పాలై లాస్ట్కి చేప కడుపులో ఏడ్చినటువంటి ఈ పాస్టర్ గారు నాకు పాస్టర్గా ఉండకూడదు అన్నాడు. మరి ప్రవక్తల్లో ప్రథమ ప్రవక్త కదా యెషయాను నీకు పాస్టర్గా చేద్దామంటే, 6వ అధ్యాయంలో ఏం రాస్తుంది యెషయా గ్రంథంలో, అపవిత్రమైన పెదాలు గలవాడిని అని ఆయనే ఒప్పుకున్నాడు, ఈ అపవిత్ర పెదాలు కలిగిన వాడు నాకు పాస్టర్ అయితే నా బ్రతకం అయిపోతే నాకు వద్దన్నాడు. సరే ఎజెకియేలు నీకు పాస్టర్గా చేద్దామంటే, ఆ ఎముకల లోయలోకి వెళ్ళి ఏడుస్తుంటాడు, వద్దు నాయన, ఆ ఎండిపోయిన ఎముకల లోయలోకి వెళ్తాడు 37వ అధ్యాయంలో, ఎముకలారా లేవండి అంటుంటాడు. ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఆ పీనుగుల మధ్యలోకి వెళ్ళి ఆయన నాకు పాస్టర్గా ఉండకూడదు, అలాంటి వ్యక్తి నా పాస్టర్ అయితే నా జీవితం బాగుండదు, నాకు వద్దన్నాడు. సరే ఇంకెవరిని పాస్టర్గా చేయాలి? దానియేలు గారిని పాస్టర్ గారిగా చేద్దామా అంటే, అప్పుడు ఆయన అన్నట్ట, దానియేలు నాకు పాస్టర్గా ఉండాలంటే ఆయనకు పెళ్లి కాలేదు, సంసారం తెలియనోడు, ఈ సంసారికి ఎలా పాస్టర్గా ఉంటాడు చెప్పు. కాబట్టి నా భార్య పిల్లలు నా గొడవలన్నీ కూడా ఆయనకేం తెలుస్తాయి? ఆయన పెళ్ళే కాలేదు ఆయనకి. కాబట్టి పెళ్లిగానోడికి నా కష్టాలు ఏం తెలుస్తాయి? కాబట్టి దానియేలు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదన్నాడు. మరి ఇంకెవరినయ్యా నీకు పాస్టర్గా చేయాలి, ఎవరిని చేస్తే బాగుంటుంది అని దూత అడుగుతూ కొత్త నిబంధనలో కొంతమంది భక్తులు ఉన్నారు కదా, మరి పేతురు ప్రథమ శిష్యుడు యేసుప్రభు వారికి, ఆయన నీకు పాస్టర్గా చేయమంటావా అంటే, యేసుని ఎరగనని 3 సార్లు అబద్ధమాడిన ఆ అబద్ధికుడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు. సరే యాకోబుని నీకు పాస్టర్గా చేద్దామా అంటే, యాకోబు వద్దు, యోహాను కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద కోపం గలవారని ఉరిమిడి వారని యేసుప్రభువే వారికి పేరు పెట్టాడు, ఉరిమిడి వారులారా అన్నాడు. అంటే వాళ్ళిద్దరు కోపిష్ఠులు, వాళ్ళిద్దరు కోపం ఎక్కువ. కాబట్టి కోపం ఎక్కువ వాళ్ళు నాకు పాస్టర్గా అయితే, నేనేదైనా తేడా చేస్తే వాళ్ళు కోపంతో నన్ను
గసరేస్తారు కనుక ఈ కోపిష్టిలో నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదన్నాడు. సరే తోమాను నీకు పాస్టర్గా చేద్దామా, భారతదేశానికి వెళ్ళి మంచి సేవ చేసి అనేక ఆత్మలు కేరళ రాష్ట్రంలో 7.5 సంఘాలు కట్టి ఆ తర్వాత తమిళనాడు వెళ్ళి సువార్త చేసి అక్కడ యేసు కొరకు హతసాక్షుడయ్యాడు కదా, మరి అలాంటి వ్యక్తిని నీకు పాస్టర్గా చేద్దామా అంటే దానికి కూడా జవాబు చెప్పాడట. ఏమనంటే, అయ్యా యేసు ప్రభు తిరిగి లెగిస్తే నేను నమ్మనంటే నమ్మను, చూసేదాకా నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసేదాకా నమ్మనని చెప్పిన అపనమ్మకస్తుడైన తోమా, నాకు పాస్టర్గా ఉంటే నా బ్రతికేమైపోద్ది, కాబట్టి ఈ అనుమానాలోడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదన్నాడట. సరే ఇంక ఎవరిని నీకు పాస్టర్గా చేయాలో అర్థం కావట్లేదు, దూత అడుగుతూ ఉంది, అడిగి అడిగి అలసిపోయి లాస్ట్కి పౌలు గారిని నీకు సేవకుడుగా. పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు, ఒక దగ్గర కాదు, ఈ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సంఘం, ఆ ఊర్లో ఉంటే మరో ఊర్లో సంఘం, అలా కడుతూ వెళ్ళాడు. రోమాలో, కొరందిలో, మాసిదోనియాలో, తెస్సలోనికిలో, ఎఫెస్సులో అనేక మిషనరీ జర్నీస్ చేస్తూ సంఘాలు కడుతూ ఆ దేశం నుండి మరో దేశానికి వెళ్ళాడు. ఆయన రావడం ఆలస్యమైతే పత్రికలు రాశాడు. మరి అటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారు నీకు పాస్టర్గా ఉండడం ఇష్టమేనా అంటే అస్సలు వద్దన్నాడట. అదేమిటయ్యా, అన్ని సంఘాలు కట్టిన పౌలు గారు నీకు పాస్టర్ గారుగా వద్దా అంటే, పౌలు గారు ఏమని ప్రార్థన చేశారు చదవలేదా అన్నాడట. ఏమని, 2 కొరింథీ 12:1-7 వచ్చిన వరకు సాతాను నా పక్కన ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు. ముళ్ళు ఉన్నోడు నాకెందుకు పాస్టర్గా ఉండాలి, కాబట్టి పక్కలో ముళ్ళున్నోడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు, ఆయనే కళ్ళ జబ్బు గలవాడని ఒక దగ్గర అన్నాడు. 1 తిమోతి 1:15 ప్రథమ పాపిని నేను అన్నాడు కదా, ఆ ప్రథమ పాపి నాకు పాస్టర్గా ఉండడానికి అర్హుడు కాదు అన్నాడు. మరి తిమోతిని నీకు పాస్టర్గా చేద్దామంటే ఆ కడుపు జబ్బుడు నాకెందుకు, ఎందుకంటే కడుపు జబ్బు నిమిత్తమే ద్రాక్షరసం తాగమన్నాడు కదా, అటువంటి వ్యక్తి నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదని. ఇంకా లాస్ట్కి ఎవరిని ఉంచాలో దేవదూతకు అర్థం కాక, బాబు నీకు ఇంకెవరిని పాస్టర్గా చేయాలో చెప్పంటే, నాకు నేనే పాస్టర్ అన్నాడట. స్వార్థపరుడా, భక్తిహీనుడా, దేవుని దూత గద్దించిందట. అంటే ఈ రోజుల్లో స్వార్థపరులు, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు అందరిలో తప్పులు చూడడం తెలుసు, కానీ దేవుడు వాడుకునే సేవకుని చూడడానికి వాడికి కళ్ళు లేవు. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు, ఈ రోజుల్లో ఎవరి ద్వారా దేవుడి కార్యాలు చేస్తున్నాడు, ఎవరి ద్వారా దేవుని వర్తమానం అనేకులకు అందుతుంది అని చూడలేని, కళ్ళు లేని అనేక మంది ఈరోజు బయలుదేరి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నారంటే వారు నిజంగా స్వార్థపరులు. చాలామంది ఈ మధ్య అసలు ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ చెప్పినోడు మంచోడు కాదు, ఈ పచ్చకామలు చచ్చిపోతున్నాడు వాడు. పర్ఫెక్ట్ పాస్టర్ని వెతుకుతున్నావా, ప్రపంచంలో నీకు ఒక్కడు దొరకడు. కాబట్టి పర్ఫెక్ట్ పాస్టర్ కోసం వెతికితే నువ్వు ఏ చర్చికి వెళ్ళలేవు, ఏ దైవజనుడి దగ్గర వాక్యం వినలేవు, లాస్ట్కి చచ్చి పాతాళానికి పోవడం తప్ప పరలోకి వెళ్ళడం ఉండదు. కాబట్టి బతికుండగానే దేవుని సహవాసానికి వెళ్ళి వాక్యం విని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించాలి. పర్ఫెక్ట్ ఒకే ఒక్కడు సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, పర్ఫెక్ట్ గాడ్. ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న దేవ సేవకులు ఎవరైతే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి పరిశుద్ధాత్మలు నడిపిస్తున్నారో, పరిశుద్ధాత్ముడే పర్ఫెక్షన్లోకి నడిపించేవాడు. ఆయన చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు వాళ్ళని వీళ్ళని. ఈ విమర్శించే వాడిని ఎందుకు పాస్టర్గా దేవుడు వాడుకోవట్లేదు తెలుసా? వీడు పెద్ద మాయగాడిన సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకు వాడుకుంటున్నా అంటే సేవకుల్ని ఎంతో కొంత నమ్మాడు దేవుడు, కాబట్టి ఆ సేవకులు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఏదో దేవునికి నచ్చింది వాళ్ళు, యథార్థత, నమ్మకత్వము, ప్రార్థన, విశ్వాసము నచ్చింది కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నాడు. విమర్శకులను ఎందుకు వాడుకోవట్లేదు దేవుడు? వాళ్ళు దేవుని దృష్టిలో అసలు కనపడలా. దేవుని బిడ్డారా, పేతురు 3 అబద్ధమాడాడని దేవుడు విడిచిపెట్టలా, పశ్చాత్తాపడిన పేతురుకి తిరిగి 2 ఇచ్చి బలంగా వాడుకున్నాడు యేసయ్య. సో పర్ఫెక్ట్ పాస్ట్ ఎవరు అర్థమైందా? ఎవరైతే వాక్యానికి లోబడి ఉంటారో, వాక్యానుసరిగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారో, దేవుని చిత్తం నెరవేర్చడానికి వారు దేవుని చిత్తంలో ఉన్నారు. దేవుని చిత్తంలో ఉన్న దైవ సేవకుడు, దేవుని చిత్తంలో ఉన్న సంఘం మనకు కావాలి. అదే మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది. క్రైస్ట్ ది లార్డ్. పాస్టర్ అంటే పి స్టాండ్స్ ఫర్ ప్యాషనెట్ టువర్డ్స్ గాడ్. పి అనగా దేవుని ఎడల గొప్ప తృష్ణ, ఆసక్తిని కలిగి ఉంటారు. ఏ స్టాండ్స్ ఫర్ అప్రిషియేటివ్, దే అప్రిషియేట్ ఎవ్రీవన్. ఏ అనగా వారు అందరిని అభినందించే వారుగా ఉంటారు, ప్రోత్సహించే వారుగా ఉంటారు. పిఎస్ ఎస్ స్టాండ్స్ ఫర్ సర్వెంట్ హుడ్, దే ఆల్వేస్ సర్వ్ గాడ్ అండ్ సర్వ్ పీపుల్. ఎస్ అనగా సేవా మనసు కలిగి ఉంటారు, వారు ఎప్పుడు దేవుని సేవ చేస్తారు, అలాగే మనుషులకు కూడా సేవ చేస్తారు. టి స్టాండ్స్ ఫర్ ట్రైన్స్ us ఫర్ ఇటర్నిటీ. టి అనగా నిత్యత్వం కొరకు మనకు వారు శిక్షణ ఇస్తారు, తర్ఫీదుని ఇస్తారు. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియంట్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ అనగా దేవుని చిత్తానికి వారు విధేయత చూపుతారు. ఆర్ స్టాండ్స్ ఫర్ రైచోస్, దే లివ్ ఎ రైచోస్ లైఫ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆర్ అనగా దేవుని మహిమార్థమై వారు నీతికరమైన జీవితాన్ని జీవిస్తారు. దే విల్ ఆల్సో షో యు ద రైచోస్ వే, నీతి మార్గాన్ని కూడా అనేకులకు చూపుతారు. దట్ ఇస్ పాస్టర్స్ డ్యూటీ, అది సంఘ కాపరి యొక్క బాధ్యత. అండ్ హి విల్ బి ఫీడింగ్ షీప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యముతో గొర్రెలను వారు మేపుతారు. దేవునితో నడుస్తూ దేవుని చిత్తం చేయగొన్న దైవజనుడు
దేవుని కృప మీద ఆధారపడి ఉంటాడు, దేవుని వాక్యమును ప్రకటిస్తాడు, దేవుని చిత్తములో ఉంటాడు, దేవుని ఉద్దేశ్యములో నెరవేర్చువాడుగా ఉంటాడు, దేవుని సేవకులను గౌరవిస్తాడు, తన చుట్టూ ఉన్న దైవ సేవకులను గౌరవిస్తాడు, తూలనాడడు, తగ్గించి మాట్లాడడు, సేవకులను జంతువులతో పోల్చి మాట్లాడకూడదు, దేవుని ఆత్మతో నిండి ఉంటాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడే దైవ సేవకుడు, దేవుని రాజ్యం కోసమే పాటు పడతాడు. దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రతి జీవితం వెలిగించబడాలి, అందరి ఆత్మలు పరలోకం చేరాలి, ఎవరాత్మ నశించి నరకానికి పోకూడదని దాని కొరకు ప్రయాసపడతాడు. దైవ సేవకుల కన్నీటిని దేవుడు గుర్తిస్తాడు. దైవ సేవకుల కన్నీరు చాలా శక్తివంతమైనది. ఆ కన్నీరు నీకోసమే అయితే అది నీకు మేలు, కానీ ఆ కన్నీరు నీ వలననైతే నీకు అది ప్రమాదము. దైవజనుడు నీ కొరకు ఏడ్చి ప్రార్థించి నీకు మేలు కలగని ప్రార్థిస్తే మంచిది, నీకు మేలు కలుగుతుంది. అలా కాకుండా నువ్వు అతన్ని ఏడ్పించి, దైవ సేవకుని బాధించి, అతను దుఃఖపరిచి, అతని పనికి అడ్డుపడి, అతను చేసే సేవకు, అతను ప్రకటిస్తున్న వాక్యమునకు అడ్డుపడుతూ అతనికి దుఃఖాన్ని తీసుకొస్తే, ఆ దుఃఖము నిన్ను బట్టి దైవజనుడు ఏడ్చి, ప్రభువా ఈ వ్యక్తి మీ సేవను అడ్డుతున్నాడు, పరిచయను అడ్డుతున్నాడు అని కన్నీళ్లు కారిస్తే నీకు కీడు కలుగుతుంది. హెబ్రీ పత్రిక 13:17 వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము, కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దైవ సేవకులకు మాట విని వారికి లోబడి ఉంటే వారు సంతోషంతో సేవ చేస్తారు, అది మీకు మేలు. లేదా వారి మాట వినకుండా వారి మీద తిరస్కరించి వారికి తిరస్కారం పాలు చేసి వారిని బాధిస్తే, వారు దుఃఖముతో ఆ సేవ చేస్తే మీకు నిష్ప్రయోజనం అన్నాడు. వింటున్న సహోదర సహోదరి, దైవజనుడు మీ వలన దుఃఖపడేలా చేస్తే అది మీకు నిష్ప్రయోజనం, కనుక మీకున్న వారిని ప్రయోజనంగా మారాలంటే సంతోషంతో సేవ చేయనట్లు వారి మాట విని వారికి లోబడమని వాక్యం సెలవిస్తుంది. లోబడం అంటే చెడ్డ విషయంలో కాదు, వాక్య విషయంలో. వాక్యానికి విరుద్ధంగా ఎందుకు బైబిల్ చెప్తుంది లోబడమని ఉందని చెప్పి, ఎవరైనా చెడ్డ విషయాల్లో, లోక సంబంధమైన పాప విషయాల్లో లోబడమని రకరకాలుగా మాట్లాడే సేవకులు ఉంటే వాళ్ళు అసలు సేవకులే కాదు, వాళ్ళు సేవకుల లిస్టులోని తీసివేయబడ్డారు. సేవకుల లెక్కలో ఉన్నటువంటి వారు సంఘాన్ని బాధించి, వేధించి, దుఃఖపరిచి వారిని దారి తప్పించరు. ఈ మాట చూపించి కొంతమంది లోబడాలి, మాకు లోబడాలని చెప్పి వారు పిచ్చి పనులు చేస్తూ ఉంటే వారికి లోబడాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి వాక్యానుసారమైన దైవజనుడు, యథార్థమైన దైవజనుడు, సత్యవంతుడైన దైవజనుడు ఉండి మీరు వాక్యానికి లోబడమని మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మా వాక్యానికి లోబడాలి, అది మీకు మేలు, వారికి ఆనందము. మరి సేవకులకి అవమానాలు, నిందలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు ఇన్ని ఉన్నా చిరునవ్వుతో దేవుని ప్రేమను నీకు అందించే వాళ్లే దైవ సేవకులు. ఒక దైవజనుడు వెనక ఏముందో నీకు తెలియదు, అతని మనసులో అతని జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ నీ ముందు నిలబడి చిరునవ్వుతో రండి రండి, యేసు యొద్దకు రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతినిచ్చే దేవుడు మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని ఇస్తాడని చిరునవ్వుతో వాక్యం చెప్తాడు. అతనికి ఎన్ని నిందలు వచ్చినా సేవ ఆపడు, అవమానాలు వచ్చినా సువార్త ఆపడు, ఎందుకంటే మీ ఆత్మలో ప్రేమిస్తున్నాడు, మీకు సువార్త చెప్తూనే ఉంటాడు. ఇబ్బందులున్నా సేవ ఆపట్ల, కష్టాలున్నా సేవ ఆపట్ల, నష్టాలున్నా సేవ ఆపట్లేదు. వారు చిరునవ్వుతో దేవుని ప్రేమను నీకు అందించి మీ ఆత్మను రక్షించి పరలోకం చేర్చాలన్న ఉద్దేశంతో వారు సేవ చేస్తున్నారు. నీ వలన ఏదైనా చేతనైతే సేవకులను సన్మానించు, సహాయపడు, కానీ వారిని అవమానపరచవద్దు. సేవకులు దేవుని సైనికులై ఉన్నారు. ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ కోసం ప్రజల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఓట్లు వేస్తే వీడు గెలుస్తారు, 5 సంవత్సరాలకు ఒకసారి దిగిపోతారు. గెలవడము 5 ఏళ్లకి దిగిపోవడం అంటే ప్రజాప్రతినిధులు చేసే సేవ 5 ఏళ్లు, ఇంకా మంచిగా ఉండి మళ్ళా ఓట్లు వేస్తే మళ్ళీ ఒక 5 ఏళ్లు తర్వాత మాజీ ప్రధాని, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి, మాజీ 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 మోజీ. మరి దైవ సేవకులు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఒక్కసారి సేవకు వచ్చారంటే జీవితకాలం అంతా సేవ చేస్తూనే ఉండాలి. జీవితకాలం అంతా సేవ చేయాలి, 5 ఏళ్ళకోసారి దిగిపోవడాలే ఉండవు. బ్రతికినన్నాళ్ళు ఏం చేస్తుంటారు, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వారున్న ప్రాంతంలో ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తారు, ఇతరులకు సువార్త చెప్తుంటారు, సమయాన్ని హెచ్చించి ఆత్మలు రక్షించి దేవుని వాక్యాన్ని ప్రిపేర్ చేసి ప్రతి ఆత్మకు ఆహారాన్ని అందించేవారు దైవ సేవకులు. ఒక్కసారి పిలువబడితే కన్ను మూసేదాకా సేవ చేస్తూనే ఉంటాడు. అందుకే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది, విఆర్ఎస్ తీసుకుంటారు, రైల్వేలో చేస్తున్నా, మరి పైలట్ గా చేస్తున్నా, డ్రైవర్ గా చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా రిటైర్మెంట్ ఉంటుంది. పాస్టర్స్ కి రిటైర్మెంట్ లేదు, పరలోకం పోవడమే రిటైర్మెంట్. మాది రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నావా, వచ్చాయి అంటాడు దేవుడు. అంతవరకు చేయి సేవ అంటాడు. ఆ రోజుల్లో ఉన్న సేవకులు చేతుల్లో ఏముంది, బక్సింగ్ గారు, అలాగే పిఎం సమ్యూల్ గారు, బిజే ఇమ్మానుయేల్ గారు, మీ పాస్టర్ గారు, ఫాదర్ గారు, ఏసన్న గారు, వాళ్ళ చేతుల్లో ఏముండేవి, బైబిల్ లేకుండా కనబడేవాళ్ళు కాదు. ఇప్పుడు సోగ్గాళ్ళు, అసలు బైబిలే ఉండట్లా పాస్టర్ గారి దగ్గర. ఒకడు నిలబడతాడు, ఇంకొకటి ఇలా నిలబడతాడు, ఇంకొకటి ఇలా పెడతాడు తల. ఇదేమిటిది,
సెలబ్రిటీలా మీరు? బైబిల్ ఏదయ్యా మీ దగ్గర? మీరు వాక్యం చెప్పేవాళ్ళ కదా, వాక్యం ఏది? ఎప్పుడో బైబిల్ లేనప్పుడు ఒకవేళ ఇలా ఉండి తీస్తే ఓకే, కానీ ప్రతిసారి వాల్ పోస్టర్లో కూడా మైక్ ఉండదు, బైబిల్ ఉండదు. నువ్వు బైబిల్ వాక్యం చెప్పేవాడు అయితే బతుకును మార్చుకున్నట్టు బైబిల్ పెట్టి ముందు పెట్టి దేవుని వాక్యం చెప్పడానికి వస్తానని చెప్పు, లేదా మైక్ పట్టుకో, అప్పుడు పాస్టర్ గారు వస్తున్నారని తెలుస్తుంది, దేవుని వాక్యం చెప్పడానికి వస్తున్నారని తెలుస్తుంది. ఒక పద్ధతి మనం చూసాం, మన చిన్నప్పటి నుండి మన ఆత్మీయ నాయకులు సేవకులను చూస్తూ వచ్చాం. నా ఇష్టం అంటున్నారు వాళ్ళు, ఏమంటారంటే నా ఇష్టం నా స్టైల్ అది అంటున్నారు. నా అనేది ఉందంటే నువ్వు సేవకుడు కాదు, నా అనేది పాతి పెడితేనే నువ్వు సేవకుడివి, నేను అనేది చస్తేనే క్రీస్తు కనబడతాడు. నా స్టైల్ అండి, నువ్వు వింటేవి నువ్వు పోతే పో అన్నారంటే, నేను అనేది ఉన్నదా? ఉంటే నువ్వు దేవ సేవకుడు కాదు, నేను అనేది సమాధి చేయాలి, అప్పుడే క్రీస్తు నీలో కనిపిస్తాడు. ఆ సేవకులు చూడండి, ఆ ఒరిజినల్ సేవకులు ఎలా ఉన్నారు? ఎస్, ఏం పట్టుకున్నారు? ఏ వాళ్ళకి ఫ్యాషన్ గాలి కాదనుకున్నారా? వాళ్ళకి తెలియదు అనుకున్నారు ఫ్యాషన్? ఆయన లండన్ లో ఇతర దేశాల్లో చదివి వచ్చిన ఆయన ఎవరు? బక్ సింగర్. ఆయనకి ఫ్యాషన్ తెలియదా? ఆయన ఫ్యాషన్ తెలుసు, అందగాడే. కానీ సేవ కొరకు అన్నింటిని పక్కన పెట్టి తను తను తగ్గించుకున్న దైవ సేవకుడు క్రైస్తలో. బిఎం సమీల్ గారు 17 ఏళ్లకే సువార్త విన్న తర్వాత తాను ఇప్పుడు ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి నేను సమర్పించుకున్నాను, సేవకు పంపించమని చెప్పన్నాడు. ఎక్కడికంటే భాష తెలియని ప్రాంతానికి పంపించండి, విశ్వాస వీరుడిగా నేను అక్కడ నేర్చుకుని ప్రార్థన చేసి ఆ భాష నేర్చుకున్న వాళ్ళకి వాక్యం చెప్తానన్నాడు. భాష తెలియకపోయినా కేరళ నుండి బయలుదేరి వచ్చి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతంలో కట్టుకున్న బట్టలతో సేవ చేస్తూ తాను తన భార్య కష్టమైన నష్టమైన అవమానమైన తెలుగు భాషలు నేర్చుకొని ఎలా పలకాలో నేర్చుకొని గ్రామర్ నేర్చుకొని ఆ తెలుగు భాషలోనికి సువార్త చెప్పి వీధుల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి పెంతకోస్త సంఘాలు స్థాపించిన దైవజనుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. బీజే ఇమ్మానుయేల్ గారు, ఈయన డాక్టర్, ఆ టీ నగర్ ప్రాంతంలో ఈయనకి హాస్పిటల్ ఉండేది, డెంటిస్ట్ గా ఉండేవారు, చంద్రిక టూత్ పౌడర్ ప్రొపరేటర్ గా ఉండేవారు. హీ వాస్ డూయింగ్ దాట్, మంచిగా డబ్బు సంపాదిస్తున్నవి. కానీ ప్రభు యొక్క దర్శనం కలిగిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళి, ఇంటి దగ్గర ఉన్న తనకున్న పొలాలన్నీ కూడా నాకు అక్కర్లేదని విడిచిపెట్టి కట్టుకున్న బట్టలతో వీధుల్లోకి వెళ్ళి ఏసే ప్రభు రక్షకుడు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని సేవ చేసిన దేవ సేవకుడు 58 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చారు. ఇప్పటికి 88 సంవత్సరాలు ఇప్పుడు సేవ చేసే పరిస్థితి లేదు, కానీ రెస్ట్ లో ఉన్నారు. ఏసన్న గారు, ఆయన కూడా సమర్పించుకుని సేవ చేసి ఆయనకు వచ్చిన దాంట్లోనే అద్భుతమైన పాటలు పాడి అద్భుతంగా అనేక ఆత్మలు రక్షించి అనేక సేవకులు లేవనెత్తినటువంటి దైవజనుడు. వీళ్ళందరి చేతులు ఏమున్నాయి చెప్పండి? వీళ్ళు నిజ దైవ సేవకులు. మరి కష్టపడుతున్న దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు, యథార్థమైన దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు, నీతిమంతులైన దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు లేరనుకోవడం నీ భ్రమ, వారు లేకపోతే దేవుడు భూమినే ఉంచడు. సేవకులు ప్రార్థించే సేవకులు ఉన్నారు, కన్నీళ్లు కరుస్తున్న సేవకులు ఉన్నారు. నీకు కనబడకపోవచ్చు, నీ కళ్ళకు పచ్చకామర్లు కమ్ముకున్నాయి. పచ్చకామర్లు కమ్ముకున్న వాడికి అంతా పచ్చగా ఉంటుంది, కానీ యథార్థవంతులకు యథార్థవంతులు కనిపిస్తారు. మంచివారికి మంచివారు కనిపిస్తారు, చెడ్డవారికి చెడ్డవారు కనిపిస్తారు. నీకు అందరూ చెడ్డవారిగా కనిపిస్తారంటే అసలు చెడుతనం నీలో ఉందని, నీకు అందరూ మంచిగా కనిపిస్తుంటే నువ్వు మంచివాడు అని దేవుని వాక్యానికి లోబడదాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం, పాస్టర్స్ కొరకు ప్రార్థన చేద్దాం, పాస్టర్స్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేద్దాం, మీ కొరకు ప్రార్థించేద్దాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థించేద్దాం. అనేక మంది దైవ సేవకులు దేవుని ఆత్మతో నింపబడుదురుగాక.